దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గుజరాత్ ఎన్నికల యుద్ధం ముగిసింది. అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలో నిక్షిప్తమయ్యాయి. గుజరాత్ లో గతానికి భిన్నంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందా? కొన్ని నిమిషాల ముందు వరకు అందరిలోనూ ఇదే చర్చ. కానీ ఎగ్జిట్ పోల్స్ బయటకు రావడంతో బీజేపీలో హుషారు కనిపిస్తోంది. అన్ని సర్వేలు కమలానికి ఫేవర్ గా ఉన్నాయి. గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ లోనూ బీజేపీ తన ఖాతాలో వేసుకోవచ్చని జనం నాడిగా జాతీయ సర్వేలు చెప్తున్నాయి. आज प्रधानमंत्री ने कोई रोड शो नहीं किया है. प्रधानमंत्री की लोकप्रियता है और इसके कारण कांग्रेस ईर्ष्या से परेशान है और ईर्ष्या से ये हंगामा कर रही है. प्रधानमंत्री जी लाइन में खड़े थे. भारत के प्रधानमंत्री लाइन में खड़े होना वो भी विनम्रता है. और मतदान के बाद ये जो लिमिट होती है 200 मीटर की, वहां तक वो पैदल चलकर गए. फिर इतनी भीड़ थी तो उस वक्त उन्होंने अपनी कार पर से खड़े होकर सिर्फ उंगली दिखाई है कि मैंने वोटिंग किया है, आप लोग भी वोटिंग कीजिए. कोई विक्टरी की भी साइन नहीं की है, कोई कमल नहीं, कोई भाजपा को वोट देने की बात नहीं. और लोगों का अभिवादन झेलना. సాగిపోతున్నట్లే కనిపిస్తోంది. బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయంగా ఉంది. ఎందుకంటే అన్ని సర్వేలు ఆ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 92. కమలానికి 100 పై చిలుకు స్థానాలు దక్కుతాయని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ కు పట్టం కట్టలేదు. మోడీ సొంత గడ్డపై కాంగ్రెస్ కు మరోసారి భంగపాటు తప్పెట్లు లేదు. పటం కట్టాయి. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలని గుజరాత్ లో మళ్లీ అధికారం దక్కించుకునేది బీజేపీనే అంటూ అంచనా వేశాయి. టైమ్స్ నౌ,
వీఎంఆర్ సంయుక్తంగా చేసిన సర్వే బీజేపీకి 109 సీట్లు, కాంగ్రెస్ కు 70 సీట్లు, ఇతరులకు 3 సీట్లు వస్తాయని చెప్తోంది. సర్వే బీజేపీకి 108 సీట్లు, కాంగ్రెస్ కు 74 సీట్లు రావచ్చని ప్రకటించింది. జన్ కీ బాత్ సర్వే బీజేపీకి ఏకంగా 115 సీట్లను, కాంగ్రెస్ 65 సీట్లను, ఇతరులు 2 స్థానాలను దక్కించుకుంటారంది. ఇక ఏబీపీ ఛానల్ చేసిన సర్వే మాత్రం బీజేపీకి 91 నుంచి 99 సీట్లు, కాంగ్రెస్ కు 78 నుంచి 86 సీట్లు వస్తాయంటోంది. మొత్తమీద దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గుజరాత్ ఎన్నికల యుద్ధం ముగిసింది. అభ్యర్థుల జాతకాలు ఈవీఎం లో నిక్షిప్తమయ్యాయి. గుజరాత్ లో గతానికి భిన్నంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందా? కొన్ని నిమిషాల ముందు వరకు అందరిలోనూ ఇదే చర్చ. కానీ ఎగ్జిట్ పోల్స్ బయటకు రావడంతో బీజేపీలో హుషారు కనిపిస్తోంది. అన్ని సర్వేలు కమలానికి ఫేవర్ గా ఉన్నాయి. గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ లోనూ బీజేపీ తన ఖాతాలో వేసుకోవచ్చని జనం నాడిగా జాతీయ సర్వేలు చెప్తున్నాయి. గుజరాత్ యుద్ధం వన్ వేగా సాగిపోతున్నట్లే కనిపిస్తోంది. బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయంగా ఉంది. ఎందుకంటే అన్ని సర్వేలు ఆ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 92. కమలానికి 100 పైచిలుకు స్థానాలు దక్కుతాయని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ కు పట్టం కట్టలేదు. మోడీ సొంత గడ్డపై కాంగ్రెస్ కు మరోసారి భంగపాటు తప్పెట్లు లేదు. గుజరాత్ లో హోరాహోరీగా సాగుతుందని భావించిన యుద్ధం ఏకపక్షంగా సాగిపోతుందని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు 2 దశ పోలింగ్ ముగియగా ఓటరు నాడిని జాతీయ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెలువరించాయి. గుజరాత్ లో మళ్లీ కమల వికాసం ఖాయమని తేల్చాయి. ఇప్పటి వరకు టెన్షన్ పడే కమలనాథులు ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ కూడా తమ ఖాతాలో చేరబోతున్నందుకు ఖుషీ అవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో పోటాపోటీ మెజారిటీ అసలు విజయమే కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే కమలనాథులు మాత్రం తమకు 150 సీట్లు ఖాయమని ధీమాగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి రూపాలా కూడా ఇదే మాట చెప్తున్నారు. బీజేపీ జాతీయ నాయకులు కూడా అదే మాట వినిపిస్తున్నారు. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో వ్యాపారుల్లో గిట్టుబాటు ధరల విషయంలో రైతుల్లో నెలకొన్న అసంతృప్తి ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా మారిందనే వెర్షన్ వినిపించింది. దీనికి తోడు పోటీదారుల ఆందోళన కూడా కమలానికి మైనస్ అయ్యింది. 150 సీట్లు వస్తాయని కమలనాథులు పైకి చెప్తున్నా అంత సీన్ లేదని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. సర్వేలను లైట్ తీసుకోవడానికి ఏం మాత్రం లేదు. ఎందుకంటే 2012 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. గుజరాత్ లో ఓటింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్, సర్వేలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, గుజరాత్ లో బీజేపీకి కలిసి వచ్చిన అంశాలేంటి? ఇటు కాంగ్రెస్ ఎక్కడ దెబ్బతింది? అలాగే లోపం ఎక్కడుంది కాంగ్రెస్ విషయంలో? రేజల్, పోలింగ్ సరళి కనుక గమనిస్తే ఫేజ్ 1 ఫేజ్ 2 రెండింటిలో కూడా కొంత తగ్గిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలింగ్ 2014 తో పోల్చుకుంటే కొద్దిగా తగ్గింది. అంటే
దీని ప్రభావం ఎందుకు ఎన్నికల ఫలితాల మీద ఉంటుందని అంచనా వేయాల్సి ఉంటుందంటే, సాధారణంగా ఎక్కడైనా సరే ప్రభుత్వంలో మార్పు కానీ కొత్త ఓటరు, కొత్త ప్రభుత్వం కోరుకునే వాళ్ళలో చేంజ్ కోరుకునే ఓటర్ ఎక్కువ శాతం పోలింగ్ బూత్ లకు వస్తూ ఉంటారు. పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అక్కడ ప్రభుత్వం మారడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయనేది సాధారణంగా ఎన్నికల విశ్లేషకులు చెప్తా ఉంటారు. 2014లో అదే జరిగింది. 2012 నాటికే గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది. 2014లో భారీ సంఖ్యలో పోలింగ్ నమోదైంది. అక్కడి నుంచి ప్రధానమంత్రి పోటీలో ఉన్న నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న ఎన్నిక కావడము, గుజరాత్ లో భారీ స్థాయిలో ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, అదంతా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారింది. ఈసారి తగ్గిన ఓటు పర్సంటేజ్ ఏదైతే ఉందో అది తగ్గడం వల్ల భారతీయ జనతా పార్టీ ఆధిక్యం తగ్గుతుందని భావించారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూడా దాదాపుగా అంతే కనిపిస్తుంది. ఒకసారి కనుక మనం 2012 అసెంబ్లీ పోల్ ఫలితాలతో కనుక గమనిస్తే భారతీయ జనతా పార్టీకి పెద్దగా నష్టం కనిపించట్లేదు. కేవలం వాళ్ళ గతంలో 116-117 స్థానాలు వస్తే ఈసారి 110 వరకు వస్తా ఉన్నాయి. 4 ఎగ్జిట్ పోల్ సర్వేలు కనుక చూస్తే ఒక దాంట్లో 108, 109, 112 నుంచి 120 వరకు స్థానాలు వస్తా ఉన్నాయి. అంటే గత ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే కనుక ఈసారి పెద్దగా వారికి నష్టం కనిపించట్లేదు. కొద్దిమాటి స్వల్పమైన సంఖ్యాబలం తగ్గే అవకాశం మాత్రమే కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో వారికి స్థానాలు పెరగకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి నుంచి కూడా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తమ ఎన్నికల ప్రచారాన్ని అస్త్రంగా చేసుకుందంతా కూడా తాము గుజరాతీలకు తాము అధికారంలోకి వస్తే ఎలాంటి నాయకత్వాన్ని ఇస్తాము, ఎలాంటి హామీల్ని తాము నెరవేర్చగలుగుతాము, ప్రభుత్వంలో పరిపాలన పరంగా ఎలాంటి కొత్త మార్పులు తీసుకురాగలము, కేంద్ర ప్రభుత్వం పైన ఏ రకంగా ఒత్తిడి తీసుకురాగలము అన్న దానిపైన పెద్దగా ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయింది అన్నది మొదటిది. రెండవది, కాంగ్రెస్ పార్టీకి మొన్నటి వరకు ఉన్న కేశుభాయ్ పటేల్ లాంటి, శంకర్ సింగ్ బాఘేల్ లాంటి సీనియర్ నేతలు పార్టీ నుంచి విడిపోవడం, వారి ప్రభావం అంటే ముఖ్యంగా సెంట్రల్ గుజరాత్ లో వారు బయటకు వెళ్లిపోవడం ద్వారా పార్టీ బలహీనపడటంతో పాటుగా పార్టీ మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కొత్తగా వచ్చి చేరిన వారికి సీట్లు కల్పించడం, అంటే కాంగ్రెస్ పార్టీ సొంత సభ్యులపైన కాకుండా 3 కొత్త నాయకులు తమ పార్టీలోకి తీసుకొని వారి నేతృత్వంలో వారి బలాన్ పైన, వారి భుజాల పైన తన బలాన్ని నమ్ముకుని వెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవాని, అల్పేష్ ఠాకూర్ ఈ 3 కూడా పార్టీకి కొత్త వారు, అనుభవరీత్యా చాలా అనుభవం కలిగి ఉన్నవారు. వారి సభలకు వస్తున్న వారు కానీ, వారి స్పీచ్లకు స్పందిస్తున్న వారు కానీ ఎంతవరకు ఓటేస్తారన్న దానిపైన అంచనాల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత అంచనా తప్పిందని భావించాల్సి ఉంటుంది. కానీ దాని ఫలితం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది, అప్పటికే 3 దఫాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అప్పటికైనా కనీసం కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని పంచుకోవడానికి అవకాశం ఉండేది. కానీ అప్పుడే కల్పించలేని నమ్మకాన్ని ఈసారి కొంతమేరకు కనీసం ప్రచార మాధ్యమాల్లో కానీ లేకపోతే మీడియాలో కానీ కల్పించడానికి కొంత ప్రయత్నం చేసింది. రాహుల్ గాంధీ గత 3 సంవత్సరాల్లో కల్పించిన తీరుకు, ఆయన ప్రచార శైలికి, గుజరాత్ లో చేసిన ప్రచార శైలికి పూర్తిగా భిన్నంగా కల్పించడంతో కొంత ప్రజల్లో భిన్నమైన అంచనాలు వచ్చాయి. కానీ అరువు నేతలపైన ఆధారపడటము, వారి అనుయాయులకు సీట్లు కల్పించే క్రమంలో సొంత పార్టీ నేతలు కొద్దిమందికి సీట్లు కల్పించలేకపోవడం, పార్టీలోనే అంతర్గతమైన కొంత పోటీలు ఉండడము, రెబెల్స్ బెడద ఉండడము, అలాగే వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడం విషయంలో కానీ లేకపోతే పాటీదారుల ఆందోళనకు సంబంధించి మద్దతు ప్రకటిస్తూనే వారికి రిజర్వేషన్ కల్పిస్తామని, కానీ దాని విషయంలో పాటీదారులను కూడా పూర్తిస్థాయిలో వారు కన్విన్స్ చేయలేకపోయారన్న చర్చ కూడా జరుగుతోంది. పాటీదారుల్లో ముఖ్యంగా హార్దిక్ పటేల్ కు వెన్నుదన్నుగా నిలిచిన 4-5 నేతలు కూడా చివరి నిమిషం వరకు వచ్చేసరికి హార్దిక్ పటేల్ కు దూరంగా వెళ్ళడం, కొద్దిమంది భారతీయ జనతా పార్టీని మద్దతు తెలపడం ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి దాని ప్రభావం ఊహితాయిలో లేదన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మరొక స్పష్టమైన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ చేసిన ప్రచార శైలి ఒక దేశానికి ప్రధానిగా ఉంటూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన శైలి మొత్తం 30-33 ఆయన ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు. అంతకు ముందే సంవత్సరాల కాలం నుంచి ఆయన తరచూ తన సొంత రాష్ట్రానికి విజిట్ చేస్తూ వస్తున్నారు. చైనా, జపాన్ లాంటి దేశాధ్యక్షుల్ని గుజరాత్ లో ఆయన కలవడం ద్వారా తన రిలవెన్స్ ని గుజరాత్ లో కొనసాగిస్తూ వస్తున్నారు. గుజరాత్ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఎంత కీలకమైనదని భావించాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ రిఫార్మ్స్ ఏవైతే కొనసాగుతున్నాయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత,
డిమానిటైజేషన్ జరిగిన తర్వాత మొదటి టెస్ట్ ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అప్పుడు డిమానిటైజేషన్ సఫలమైందా విఫలమైందా అని తెలియడానికి గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఒక ఆధారంగా ఉంటాయని చెప్పారు. అప్పుడు బీజేపీ గతంలో ఎప్పుడు ఊహించని విధంగా ఏ పార్టీకి రానంత మెజారిటీ బీజేపీ సాధించగలిగింది, డిమానిటైజేషన్ సక్సెస్ అయిందని తద్వారా చెప్పగలిగింది. కానీ జిఎస్టీ విషయంలో గుజరాత్ లో మొదట వెలువడిన స్పందన కానీ తర్వాత వచ్చిన స్పందన కానీ చూస్తే కనుక బీజేపీకి ఇక్కడ వ్యతిరేకత వస్తుందని భావించారు. జిఎస్టీ విషయంలో ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు, సూరత్ పరిసర ప్రాంతాల్లో వస్త్ర వ్యాపారులు తీవ్రమైన ఆందోళన చేశారు. దేశంలో ఏ ప్రధాన పట్టణంలో కానీ ఏ చేనేత పరిశ్రమ పైన ఆధారపడిన రాష్ట్రంలో కానీ లేనంతటి తీవ్రమైన నిరసన గుజరాత్ లో వచ్చింది. దాని ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల పైన ఉంటుందని భావించి కొంత మేరకు దాని ప్రభావం పడి కూడా ఉండొచ్చు. కానీ దాన్ని పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉన్న వ్యతిరేకతను మాత్రం కొంత తగ్గించుకోగలిగింది. ఎందుకంటే పదే పదే వచ్చిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జిఎస్టీ పైన, వస్త్ర వ్యాపారులపైన, ముఖ్యంగా ఉత్పత్తి రంగాలపైన, గుజరాత్ అంటేనే వ్యాపారం ఉత్పత్తి రంగాలకు సంబంధించి ప్రధానమైన కేంద్రంగా ఉంది కాబట్టి వారిని పాసిఫై చేసుకోవడంలోనూ, పటీదారులకు ఉన్న వ్యతిరేకతని వారిలో చీలికల్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ, అలాగే కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న వర్గాలకు ప్రత్యామ్నాయ వర్గాలను బీజేపీ తిరిగి తన కూటమిలోకి తీసుకురావడము, ఇవన్నీ చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ కొంత సఫలమైంది. వీటిని అంచనా వేయడం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కొంత తడబడింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ వారికి స్థానికంగా ఉన్న మౌలిక సౌకర్యాలకు సంబంధించి కానీ లేకపోతే కార్యవర్గానికి సంబంధించి క్షేత్రస్థాయికి నాయకత్వానికి సంబంధించి వారిలో ఉన్న విభేదాలని సరిదిద్దడంలో కొంత పూర్తి స్థాయి అంచనా వేయకపోయింది. కానీ వారు ఊహించిన దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఒక అశోక్ గెహ్లాట్ లాంటి మాజీ ముఖ్యమంత్రిని అక్కడ ఇన్ఛార్జిగా ఉంచడము, ఆయన చాలా క్లీన్ గా ప్రతి వర్గంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ కూడా సభలను ఏర్పాటు చేయడం, రాహుల్ గాంధీ 20,000 కిలోమీటర్లు గుజరాత్ లో పర్యటించారు, గుళ్లను సందర్శించారు, అన్ని వర్గాల వారిని మాట్లాడారు, కార్మికులతోనూ రైతులతోనూ అన్ని కలిసే ప్రయత్నం చేశారు, ఇవన్నీ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత సానుకూలంగా అంటే గతంలో ఉన్నదానికంటే మెరుగైన ఫలితాలు సాధించగలుగుతుందని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. 66 స్థానాల నుంచి ఇప్పుడు వస్తున్న ప్రొజెక్షన్ ప్రకారం చూస్తే కనుక 70 పై 88 వరకు కూడా ప్రొజెక్షన్స్ వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొద్దిగా బలపడింది, భారతీయ జనతా పార్టీ కొద్దిగా సంఖ్యాబలం తగ్గించుకుంది. కానీ ఆధిపత్యం ఔర్ ఆరోప కాంగ్రెస్ పర్ దూసరే విపక్ష పర్ లగ్తే హై తో హమ్నే యే భీ బతాయా హై కి పార్లమెంట్ మే తో యే స్పష్ట కర్నా చాహియే. यही और तीसरा जो हमने मुद्दा उठाया कि इस देश का सबसे बड़ा परिवार का जो भी सबसे बड़ा आदमी हो, घर के अंदर हो, स्टेट के अंदर हो, सेंटर के, सेंटर में हमारे परिवार का राजनीति में माननीय प्रधानमंत्री सबसे बड़े, वो खाली भाजपा के प्रधानमंत्री नहीं है, वो देश के प्रधानमंत्री, हमारे भी देश के, हमारे भी प्रधानमंत्री है. लेकिन इलेक्शन के वक्त में वो वोट डालकर और उसके बाद पूरे शहर में वो प्रोसेशन निकाले, रोड शो निकाले, तो ये कौन सा नया कोड ऑफ कंडक्ट इलेक्शन कमीशन ने निकाला कि माननीय प्रधानमंत्री इलेक्शन के दिन भी कोड ऑफ कंडक्ट. దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే పటం కట్టాయి. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలని గుజరాత్ లో మళ్లీ అధికారం దక్కించుకునేది బీజేపీనే అంటూ అంచనా వేశాయి. టైమ్స్ నౌ, విఎంఆర్ సంయుక్తంగా చేసిన సర్వే బీజేపీకి 109 సీట్లు, కాంగ్రెస్ కు 70 సీట్లు, ఇతరులకు 3 సీట్లు వస్తాయని చెప్తోంది. అంతేకాదు రిపబ్లిక్ టీవీ సిఓ చైర్ చేసిన సర్వే బీజేపీకి 108 సీట్లు, కాంగ్రెస్ కు 74 సీట్లు రావచ్చని ప్రకటించింది. జన్ కీ బాత్ సర్వే బీజేపీకి ఏకంగా 115 సీట్లను, కాంగ్రెస్ 65 సీట్లను, ఇతరులు 2 స్థానాలను దక్కించుకుంటాయంది. మొత్తం మీద ఇక ఏబీపీ ఛానల్ చేసిన సర్వే చూస్తే బీజేపీకి 91 నుంచి 99 సీట్లు రావచ్చని, కాంగ్రెస్ కు 78 నుంచి 86 సీట్లు వస్తాయంటోంది. ఇక ఇండియా టుడే ఛానల్ సర్వే కూడా గుజరాత్ లో బీజేపీకి అధికారం ఖాయమంటోంది. బీజేపీకి 99 నుంచి 113 సీట్లు, కాంగ్రెస్ 68 నుంచి 82 సీట్లు, ఇతరులకు 1 నుంచి 4 సీట్లు రావచ్చని ప్రొజెక్ట్ చేసింది. న్యూస్ ఎక్స్ సర్వేలో బీజేపీకి 110 నుంచి 120 సీట్లు, కాంగ్రెస్ కు 65 నుంచి 75 సీట్లు వస్తాయని తేలింది.
మొత్తమీద బీజేపీపై గుజరాత్ ప్రజలకున్న నమ్మకం ఈ ఎన్నికలతో మరోసారి రుజువైందన్నారు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. ఎగ్జిట్ పోల్స్ కంటే అధిక స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో కాంగ్రెస్ ఎన్నో ఆరోపణలు చేసిందన్నారు. ఈసీ రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన అంశాన్ని కూడా రూపానీ ప్రస్తావించారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్ లో ప్రదీప్ సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, బీజేపీ హ్యాపీగా ఉంది, అలాగే మరి కాంగ్రెస్ నేతల వర్షన్ ఏంటి ఈ ఎగ్జిట్ పోల్ కి సంబంధించి వారేమంటున్నారు? కాంగ్రెస్ నేతలు మాత్రం ఇంకా కూడా హోప్స్ చేస్తున్నారు. ఇది కేవలం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే, ఎగ్జిట్ పోల్స్ తలసిందులైన పరిణామాలు కూడా చాలా సార్లు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళకి ఒక చోట కాదు రెండు చోట్ల వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి. కేవలం గుజరాత్ లో మాత్రమే కాదు, ఈ రోజు వరకు అధికారంలో ఉన్న వారి హిమాచల్ ప్రదేశ్ కూడా చేజారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత గుమ్మనంగానే వ్యవహరిస్తా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే తుది ఫలితాలుగా భావించరాదన్న విషయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ ఓటర్లు ఈసారి చాలా తెలివైన నిర్ణయం తీసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీ రెండో విడత పోలింగ్ ప్రచారం పూర్తయిన సందర్భంగా కూడా జబర్దస్త్ ఫలితాలు వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ తాము ఎంత స్థాయిలో విజయాన్ని ఆశిస్తున్నామని మాత్రం చెప్పలేకపోయారు. వారు ఈరోజు మోడీ చేసిన ర్యాలీని కూడా ప్రధానంగా బీజేపీ ఎంత భయపడిందన్న దానికి ఒక ప్రతీకగా వారు చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందన్న భయంతోనే ప్రధానమంత్రి హోదాలో మోడీ పోలింగ్ ఓటు వేసి తన ఒక ఎన్నికల ర్యాలీ తరహాలో ఒక పార్టీ ర్యాలీ తరహాలో ఆయన వీధుల్లో నడిచారు. తద్వారా పోలింగ్ ను ప్రభావితం చేసేందుకు, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో వారైతే ఓటమిని అంగీకరించడానికి కానీ ఓడిపోతామన్న భయాన్ని ఇప్పుడే వ్యక్తం చేయడానికి మాత్రం కొంత ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గత 3-4 సందర్భాల్లో మనం గమనిస్తే కనుక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఈసీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Vadodara 73% and Chota Udaipur 70%. So that brings to an average total of 68.7% for the second phase. I would also like to state here that a large number of state district icons, members of the educational institutions, youth and the civil society organizations, they worked very hard for the voter awareness and the EVM VVPAT awareness. We would like to give a big thank to all those citizens who participated in the awareness of the voters during the process of registration and also for the process of participation. I would also like to inform you here that lot of modern IT initiatives were taken during this this election, and all the major activities were monitored online, especially the grievances, the permissions to the political parties, the transport management, the management of polling personnel, the security forces, the dispatch and inform of the polling personnel information, and then the poll turnout, SMS based, the ERO net was used, and now at the time of counting also we would be showing you the very quickly the results which come from every returning officers. All the arrangements for all the counting stations have been done properly. It has been supervised by all the observers, and the after the EVMs which are deposited in the EVM.